అటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు ఓ 19 ఏళ్ల యువకుడు. అయితే అదృష్టవశాత్తు ఆ సంఘటనను అడ్డుకున్నాడు కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. ఆ పాపను సురక్షితంగా కాపాడాడు. ఆ వ్యక్తిని ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడబోయాడో ఆ వ్యక్తిని పోలీసులకు కూడా పట్టించాడు. ప్రస్తుతం పాపను కాపాడినటువంటి వ్యక్తి కళ్యాణ్ మనతో ఉన్నారు. ఒకసారి కళ్యాణ్తో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. భయ్యా చెప్పండి, అసలు ముందుగా మీకు చాలా అంటే శుభాభివందనలు, ఎందుకంటే ఒక పాప ప్రాణాన్ని కాపాడారు, ఒక ఫ్యామిలీకి పరువును కూడా కాపాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా ఆ రోజు అక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకున్నారు అక్కడ? పార్ట్ టైం ర్యాపిడో చేస్తుంటాను. కస్టమర్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక డార్క్ కార్నర్ లో మెట్రో స్టేషన్ కొంచెం ముందర ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అతను నిలబడి ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. అతను ఏదో డ్రింక్ చేసి కూర్చున్నాడు అన్నట్టు కనిపించింది. తర్వాత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక పాప ఏడుపు వినపడంతో ఎంక్వైరీ చేస్తే ఏమైంది చూస్తే అక్కడ పాప అతను కొడుతున్నాడు, సంథింగ్ లాగుతుంటే పాప తప్పించుకుంటుంది. అరిచేపాటికి పాపను బయటికి పంపించేశాడు. అతను లేచి చూసేపాటికి అతను అసభ్యంగా ఉన్నారు, ప్యాంట్స్ వర్ డౌన్. అండ్ అది చూసి అతన్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే నేను పాప తండ్రిని అనడం స్టార్ట్ చేశాడు, అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. తర్వాత మేము అతన్ని పట్టుకొని డీటెయిల్స్ అడిగాము, పాపని డీటెయిల్స్ అడిగాము. మాకు క్లియర్గా అర్థమైంది ఆ పాప మీద రేపటం జరిగిందనేసి పోలీస్కి ఇంటిమేట్ చేయటం. ఒక 10-15 మినిట్స్లో పోలీసులు రావడం జరిగింది. పంచాగుట్టలో తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అండ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చేసి మొత్తం పాయింట్ టు పాయింట్ అన్ని లొకేషన్ దగ్గరకు వచ్చి అన్ని చెక్ చేసి తీసుకెళ్ళి మొత్తం ఫైల్ చేశారు. సో అంటే అసలు ఎగ్జాక్ట్ అది ఎక్కడ జరిగింది, ఎవరు చుట్టూ లేరు ఆ సందర్భంలో, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జనాలు ఉన్నారు బట్ పెద్ద పట్టించుకోవట్లేదు అన్నట్టు. ఫుట్పాత్ ఎవరి మీద పని మీద వాళ్ళు అబ్జర్వ్ చేస్తే గానీ కనపడనంత కొంచెం డార్క్ ప్లేస్ అది, కాబట్టి ఎవరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. అదృష్టతో నేను అబ్జర్వ్ చేశాను అంతే. సో మీరు ఏంటి దగ్గరికి సడన్ గా చూడగానే వెళ్ళాలనిపించిందా, ఏమైనా ఆలోచించారా ఏంటి? అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది అని చూశాను, తర్వాత పాపం చూడగానే అరిచాను. అతను లేచి బయటకు వచ్చాడు. తర్వాత క్వశ్చనింగ్ జరిగింది, అతనే వచ్చాడు అండ్ పట్టుకుని ఇంకా అడిగాము ఏంటి ఏంది సంగతి అనేసి. సో ఏం చెప్పాడు, మీరు ఏమైనా అడిగితే ఏం చెప్పారు? ఫస్ట్ అడగగానే పాప వాళ్ళ పేరెంట్ నేనే, నేను పాప ఫాదర్ని. అంటే సరే ఎక్కడ ఉంటారు ఏంటి చెప్పండి డీటెయిల్స్ అని అడిగితే అతను ఒకలాగా చెప్తున్నాడు, పాపని ఇంటరోగేట్ చేస్తే పాప ఇంకోలాగా చెప్తుంది. దాంతో డౌట్ వచ్చి ఇంకా పోలీసులకి ఇంటిమేట్ చేశాం. అంటే మీరు అంటే ఈ అతని డీటెయిల్స్ అడిగేటువంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చారా, మీకు ఏమైనా సహకారం లభించింది? చుట్టుపక్కల షాప్ కీపర్స్ అండ్ అందరూ వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. వచ్చి అతన్ని పట్టుకొని గట్టిగా అడగడం జరిగింది. అండ్ పాపని జాగ్రత్తగా తీసుకెళ్ళేసి పాపకి నెమ్మదిగా టాయ్స్ అవి ఇవి ఇచ్చి మెల్లిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. పాప క్లియర్గా ప్రతి ఒక్కటి చెప్తుంది, ఇక్కడ మా ఏరియా, మా నా నేమ్, ఫాదర్ లేరు నాకు, మదర్ ఒకటే ఉన్నారు. అండ్ అతను వచ్చేసి అన్ని స్టోరీని తిప్పుతున్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర తిప్పుతున్నారు అన్నమాట, రొటేట్ చేస్తున్నాడు. సో మెయిన్గా అంటే అతని మీద డౌట్ అంటే ఏం చెప్తున్నాడు, అతను అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? అడిగినప్పుడు వచ్చేసి పాప ఫాదర్ అన్నాడు, తర్వాత కాదన్నాడు, తెలిసిన అతను అన్నాడు, తర్వాత పరిచయం ఉన్న అతను నేను వెళ్ళి ఇంటికి ఆడ వదిలేస్తాను, నన్ను వదిలేయండి అంటున్నాడు. ఎంతసేపటికి అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు. సో పాపతో మీరు ఏమైనా మాట్లాడారా, పాప ఏమైనా మాట్లాడింది? పాప మాట్లాడింది. పాప పేరేంటంటే ఆయిషా అని చెప్పింది. అండ్ అతనితో వచ్చావంటే చాక్లెట్స్ అవి ఇవి కొనిస్తానంటే వచ్చాననింది. అండ్ మీరు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పాప వచ్చేసి ప్యార్ కర్ రేతే అనింది హిందీలో. అండ్ అలా ఆ పాపని మగ్గబెట్టాడు. సో మొత్తానికి ఎట్లా అంటే పోలీసులకు ఎలా ఇన్ఫార్మ్ చేశారు ఏంటి? పోలీసులకి యాక్చువల్గా అక్కడ షాప్ కీపర్ అతను కాల్ చేశాడు, అతనికి తెలిసిన ఒక కానిస్టేబుల్కి సంబంధించి కాల్ చేశారు. అతను సివిల్లోనే వచ్చేసారు. దాని తర్వాత అతను వాళ్ళ అథారిటీస్కి కాల్ చేసినట్టున్నారు, వెంటనే వచ్చారు. పోలీసులు రాగానే అతని వ్యాన్లో తీసుకుని వెళ్ళిపోయారు. సో అంటే పోలీస్ స్టేషన్కి మీరు కూడా వెళ్ళారా? ఎట్లా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అండ్ పోలీస్ నాది అండ్ నా కస్టమర్ ఆయుష్ అతని స్టేట్మెంట్ తీసుకున్నారు. అండ్ నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను, ఇలా ఇలా జరిగింది, ఇలా
నేను విట్నెస్ చేశాను, ఇతను అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు అనేసి మొత్తం కంప్లైంట్ జరిగిన ప్రతి ఒక్కటి డీటెయిల్ గా కంప్లైంట్ రాయడం జరిగింది. సో అంటే అతనికి సంబంధించి పోలీసులు ఏం చెప్పారు ఆ వ్యక్తికి సంబంధించి? ఆ వ్యక్తికి సంబంధించి నేమ్ ఒకటి, అతను రెండే డీటెయిల్స్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి అతను ఒక ఫ్రూట్ అమ్ముకునే అతను అనేసి అండ్ వాళ్ళ ఇంటికి కూడా ఈ ఎఫ్ఐఆర్ వగేర పంపించామని నోటీస్ సంథింగ్ చెప్పారు. సో ఏంటి అంటే మీకు అప్రిషియేషన్, షికా గోయల్ గారు కూడా అప్రిషియేట్ చేశారు, ఎట్లా మ్యాటర్ ఎక్కడ వరకు ఇలా అయింది? అంటే మేడంకి ఇది ఆర్టికల్ చూశారు, మేడం డెక్కన్ క్రానికల్ వచ్చింది, ఆ ఆర్టికల్ చూసేసి అండ్ డీటెయిల్స్ తీసుకున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి. అండ్ పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత మేడం టీమ్ అప్రోచ్ అయ్యింది చాలా పొలైట్గా. అండ్ షీ టీమ్ ఎఫెక్ట్స్ అన్నీ నాకు మొత్తం షీ టీమ్ వింగ్ గురించి మొత్తం డెమో చూపించారు. అడికి ఎట్లా జరుగుతుంది, మా రియాక్షన్ టైం 2.5 మినిట్స్ ఉంది, అందరూ పెట్టుకోవాలి, ఎవరు కాల్ చేయలేదు, కాల్ చేస్తే కదా తెలుస్తుంది అన్నట్టు చెప్పారు. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఇన్సిడెంట్ చూసినట్లయితే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ చూసినప్పుడు మైండ్ డిస్టర్బ్ అయిపోయింది, ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అనేసి. లైక్ వినడమే బై లక్కీ నేను ఉన్నాను, ఏదో జరిగిపోయింది, బట్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఆ సిచ్యువేషన్ ఆ పాయింట్లో అక్కడ ఉన్నాను కాబట్టి. సో అంటే చుట్టూ చాలా మంది ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ టైంలో ఎలాంటి రియాక్షన్స్ ఉంటే బాగుంటుంది అంటారు ఇలాంటి టైం? అంటే మనం చుట్టూ ఎవరో తాగి పడిపోయారు అనేసి నేను కూడా లైట్లే అని వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒక్క నిమిషం ఆగి చూశాను అంతే. ఆ ఒక నిమిషం ఆగి చూడడం వల్ల నాకు కనిపించింది పాప కనపడింది. ఆ 1 సెకండ్ నేను ఆగకపోయి ఉంటే కనపడైపోదు. మనం ఏదైనా డాక్యుమెంట్లో ఇలాంటివి ఏమైనా కనపడితే ఒకసారి చూసి తర్వాత డిసిషన్ తీసుకుందాం అనేసి చెప్తాను. సో అంటే మీరు అక్కడ ర్యాపిడో క్లయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వచ్చారా అతను? అతను కూడా హెల్ప్ చేశాడు? వచ్చారు, ఆయన ఆయుష్ ఆయన పేరు, అతను వచ్చారు, అతను హెల్ప్ చేశారు. అతను పాపకి బాగా డిస్టర్బ్ అయిపోయారు, అతను వచ్చేసి ఐ విట్నెస్ కింద రాసి ఇచ్చాడు. అండ్ అతను వచ్చేసి ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, బట్ ఓవరాల్గా అతను వచ్చేసి హెల్ప్ చేశారు, అన్ని చేశారు. అండ్ సో ఆ పాపతో మీరు ఏమైనా మాట్లాడారా? ఏమన్నా మాట్లాడాను, పాప చాలా బాగా మాట్లాడుతుంటుంది, ఆయుష అనేసి చాలా క్యూట్గా మాట్లాడుతుంది. తనకి ఆడుకోవడం తప్ప వేరే ఐడియానే లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా ఐడియా లేదు తనకి. కానీ తను నీట్గా అన్నీ చెప్తుంది జరిగిన విషయం అంతా. అండ్ తను స్టిక్తో కొట్టాడు అబ్బాయి అన్నట్టు కూడా చెప్పింది. సో ముందు వెళ్ళి చూడగానే అంటే అతను సైడ్కి జరిపియగానే అమ్మాయి ఎట్లా ఉండే, ఎలాంటి కండిషన్ ఉండే, ఏం చెప్పింది? ఏమైనా చెప్పింది? అమ్మాయి అప్పటికే ఏడుస్తుండే ఫుల్లీ, అండ్ అతని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండే. అర్థమైన సంఘటనలు అప్పుడప్పుడే జరుగుతూ ఉంటాయి. ఒక పాప ప్రాణాన్ని కాపాడారు, ఒక ఫ్యామిలీ పరువును కూడా కాపాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. మీకు ఏమేమి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అభం శుభం తెలియని ఒక 6 ఏళ్ళ పాపను కాపాడారు కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అక్కడ రేపు జరగబోయింది అనేటువంటి సిచ్యువేషన్లో తాను చూశానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి అతను తీసుకెళ్లడం జరిగింది, పాపను సురక్షితంగా ఇంటికి కూడా తీసుకెళ్లడం జరిగింది అని కూడా కళ్యాణ్ అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మాత్రం సో ప్రజలంతా కూడా అంటే చుట్టుముట్టు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతే ఒక పాప ప్రాణాన్ని కాపాడడంతో పాటు మానాన్ని కూడా కాపాడేటువంటి వీలుంటుందని కూడా ఆయన అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా